రాజమౌళి అంటే ఇండస్ట్రీలో ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తున్న డైరెక్టర్గా పేరుగాంచారు. అలాంటి ఈ డైరెక్టర్ దర్శకత్వంలో ఒక్కసారైనా సినిమాలో నటించాలి అంటూ చాలామంది స్టార్ హీరోలు సైతం ఆరాటపడుతూ ఉంటారు. అంతేకాదు ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలు సైతం తమ కొడుకులను కూతుర్లను ఈ డైరెక్టర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని, ఇలా చేస్తే తమ వారసులకి మంచి ఫ్యూచర్ ఉంటుందని భావిస్తారు. ఎందుకంటే రాజమౌళి ఇప్పటి వరకు తెరకెక్కించిన ఏ సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు. ఈయన కథ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుందని, ఇక ఆయన దర్శకత్వంలో నటించిన ఏ హీరో అయినా సరే ఖచ్చితంగా స్టార్ హీరో అవడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. అయితే గతంలో ఒక స్టార్ హీరో కూడా తన కొడుకుని రాజమౌళి దర్శకత్వంలో వచ్చే ఒక సినిమాలో హీరోగా తీసుకోమని అడిగాడట. ఆ హీరో ఎవరో కాదు, కలెక్షన్ కే మోహన్ బాబు కొడుకు అయినటువంటి మంచు విష్ణు బాబు. రాజమౌళి సినిమాలో యమదొంగ సినిమాలో మోహన్ బాబు యముడి పాత్రలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సినిమాలో నటించే టైంలో మోహన్ బాబు ప్రతిసారి నా కొడుకు విష్ణుకి మీ డైరెక్షన్లో ఒక సినిమా తీసుంటే బాగుంటుందని అడిగారట. అయితే మోహన్ బాబు అడిగిన విషయానికి ఓకే చెప్పి త్వరలోనే ఒక సినిమాలో మీ కొడుకుని హీరోగా తీసుకొస్తానని చెప్పాడట. ఆ తర్వాత కాస్త సమయం కావాలి అని అడిగాడట. అలా అలా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు. అయితే మోహన్ బాబు మాత్రం అలా లేదు, ఖచ్చితంగా నెక్స్ట్ సినిమా విష్ణు బాబుతోనే పెట్టుకొని చేయాలని ఒత్తిడి చేయడంతో, ఇప్పుడు నేను మీ కొడుకుని తీసుకోను అని, ఆల్రెడీ నేను వేరే హీరోని తీసుకున్నాడని, ఇప్పుడు మరొక సినిమా చేసే అవకాశం లేదని, నేను చేస్తున్న ప్లాన్స్ అన్నీ వేరే విధంగా ఉన్నాయని, ఇప్పుడు చేస్తే సరిగా ఉండదని రాజమౌళి సన్నిగ్ధంతో తిరస్కరించడం జరిగిందని పేర్కొనడం జరిగింది. దీంతో మంచు మోహన్ బాబు తీవ్రంగా అసహనానికి వ్యక్తం చేసి చాలా వరకు తీవ్రంగా కోప్పడ్డారని సమాచారం.